15,000 ఇస్తామని 10,000 కూడా ఎగబెట్టిన కాంగ్రెస్ మరి ఊరుకుందామా? ఈ కాంగ్రెస్ వాళ్ళని ఉరికిద్దామా? ఊరుకుందామా? ఉరికిద్దామా? ఇలా మీరు ఆలోచన చేయాలి. రైతులు తయారున్నారు, మీరు ముంగట ఉండాలి. కంటే ఊళ్ళలోకి వస్తే రైతులు ఇలా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. అరే కేసీఆర్ ఉన్నాక ఒక్కసారా రెండు సార్లునా? 11 సార్లు 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఒక్కసారి రెండు సార్లు కాదు. కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, వరదలు వచ్చినా కేసీఆర్ మాత్రం టైం మీద రైతు బంధు ఇచ్చింది. 11 సార్లు కేసీఆర్ ఇస్తాడు ఎట్లా? ఒక్కసారికే రేవంత్ రెడ్డికి ముక్కుల కష్టది ఎట్లా? అంటే రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక అయిపోయింది. ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డిని మనం ఏం చేయాలనో ఇలా ఆలోచన చేయాలి. రైతులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ను గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు వానకాలం ఎగబెట్టిండు, మనం సంఘటితమై గట్టిగా పోరాటం చేయకపోతే వ్యాసంగి కూడా ఎగబెట్టాడు. మరి ఇలా అందరినీ సంఘటితం చేయాలి. రైతుల పవర్ ఏందో చూపియాలి. రైతుల పవర్ ఏందో రేవంత్ రెడ్డికి అర్థమైతేనే కనీసం రేపు రేపు రైతు బంధు పడేటువంటి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించండి. ఏమిచ్చింది ఇలా? ఆ రోజు ఎన్నో విషయాలు చెప్పింది. ఉన్న పథకాలు బంద్ అవుతున్నాయి. మహిళలకు 2,500 అన్నారు. పడ్డాయి అమ్మాయి ఎవరికన్నా? ఇవాళ ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్? నెలకు 2,500, 10,000 నిండింది. అంటే ఒక్క ప్రతి మహిళకు 25,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈరోజు రాసి పెట్టాలి. మన ఊళ్ళలో పోయినప్పుడు చెప్పాలి, రేవంత్ రెడ్డి బాకీ అక్క నీకు 25,000 చెల్లె, రేవంత్ రెడ్డి నీకు 25,000 బాకీ పడ్డాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెకు ఊళ్ళల్లో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. యా అక్కడే అంటున్నారు మొన్న, అప్పుడు వాడు 2 సీరలు ఇస్తా అన్నాడు, 500 ఇస్తా అన్నాడు, ఉన్న సీరగా పెట్టిండు అని చెప్పి మొన్న ఆ కొమర్షియల్ కట్ట మీద పోతే మహిళలే నన్ను వ్యాధి చేసి చెప్తున్నారు. మనకంటే ఫాస్ట్ ఉన్నారు వాళ్ళే. రేవంత్ రెడ్డి మోసాన్ని గ్రహిస్తున్నారు. వృద్ధులకేమన్నాడు? ఇప్పుడు వచ్చేది 2,000, మేము వస్తే 4,000 పెంచాను అన్నాడు. మన్మడొచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు. ఉపన్యాసాల్లో చెప్పిండు, అవ్వా ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకు 4,000 ఇస్తా, నీ మన్మడు పెట్రోల్ కోసం నీ కాళ్ళొత్తుతాడు అన్నాడు. ఇవాళ ఏం జరిగిందో మీకు తెలుసు. 4,000 దేవుడేరు. 10 నెలల రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చే 2,000 కూడా 2 నెలలకు కొట్టింది. మీరు అడుగురు ఎవరైనా ముసలవాళ్ళని, మీ ఊర్లో మీ చెల్లెనో అవ్వనో వితంతువులో వృద్ధులో ఉంటే ఒక్కసారి వాళ్ళ పాస్బుక్ తీసుకొని చూడండి. పోస్ట్ ఆఫీస్లో పైసలు తెచ్చుకుంటారు. డిసెంబర్ 7 నుంచి మొన్న అక్టోబర్ 7కు 10 నెలలు నిండింది. ఈ 10 నెలల్లో ఎన్ని పింఛన్లు పడ్డాయో చూడండి. 7, 8 పడ్డాయి. కంటే 2 నెలలకు కొట్టి చెప్పింది 4,000, ఇచ్చే 2,000 కూడా ఎక్కొట్టిండి ఆ రేవంత్ రెడ్డి. అందుకే జరాలు లాస్ట్కు మాట్లాడు. అయితే ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఏ విషయంలో మాట? 4,000 పింఛన్ దగ, మహిళలకు 25,000 దగ, రైతు భరోసా 15,000 దగ, తులం బంగారం దగ, విద్యార్థులకు భరోసా కార్డు దగ, పేదలకు ఇండ్లు దగ, మొత్తం దగ 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 రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన పేరు మార్చుకోవాలి. నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి. నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి. ఇప్పటి నుంచి నేను ఎగవేతల రేవంత్ రెడ్డి అనేది ఇస్తాను. నువ్వు అందించేదాకా నువ్వు 100 రోజులు ఇస్తా అన్నావు కదా, ఇచ్చిందా మరి 100 రోజుల్లో? ఇయ్యనప్పుడు ఎగవేతల రేవంత్ రెడ్డివే. నువ్వు చీఫ్ మినిస్టర్గా పిలిపించుకోదలుచుకున్నావా, లేకంటే మరి చీఫ్ మ్యాన్గా పిలుపుకోదలుచుకున్నావా? నువ్వే తెలుసుకో. చీటింగ్ మ్యాన్ నువ్వు. చీఫ్ మినిస్టర్ కాదు, నువ్వు చీటింగ్ మ్యాన్. నువ్వు ఏం ఏ రకంగా పిలిపించుకోదలుచుకున్నావు ప్రజల చేత నువ్వు తెలుసుకో రేవంత్ రెడ్డి. ఈరోజు అందరినీ మోసం చేయలే. ఏ విషయంలో నువ్వు మాట మీద నిలబడ్డావు? ఏ ఒక్క అంశం మీదనన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడే? దయచేసి మీరు ఆలోచన చేయండి. ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి. ప్రజల దగ్గర పోయినప్పుడు మాట్లాడాలి. రైతులకు బోనస్ అన్నాడు, బోనస్ ఇచ్చినారే? ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మక్కలకు, వడ్లకు, శనగలకు, కందులకు, పెసర్లకు, పత్తికి, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. మొన్ననేమో
వడ్లకే బోనస్ అన్నాడు, ఆ వడ్లల్లో సన్నాలకే బోనస్ అన్నాడు. ఆ సన్నాలకు ఇప్పుడు ఏమంటుండు, గవర్నమెంట్ సెంటర్లు అమ్ముతనే బోనస్ అట. బయటనేమో 6,000 క్వింటాల్ వడ్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, 60 రూపాయల కిలో సన్నబియ్యం అయింది. ఇవాళ రైస్ మిల్లోడే కళ్ళం కాడికి వచ్చి 3,000 క్వింటాల్ వడ్లు కొనుక్కపోతుండు. నీ దగ్గరికి వచ్చి అమ్మితే నువ్వు ఏమంటున్నావు, 2800 ఇస్తా అంటున్నావు. నువ్వు బోనస్ తోటి నువ్వు 2800 అంటున్నావు, బయట కళ్ళం కాడనే వాళ్ళు మిల్లోళ్ళు వచ్చి 3,000 కొనుక్కపోతే నీకెవడం తడిగా. అంటే సన్నాలకు కూడా గుండు సున్నా, సన్నాలకు కూడా గుండు సున్నా పెట్టుండు రేవంత్ రెడ్డి. నువ్వు ఏడమ్ముకుంటే నీకేందా, అసలు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి, వడ్లు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి, సన్నాలకు బోనస్ కూడా. కళ్ళం కాడ అమ్ముతేంది, మిల్లు కాడ అమ్ముతేంది, నీ సెంటర్లు అమ్ముతేంది, ఎక్కడ అమ్మినా కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తావు. మీ వ్యవసాయ శాఖ అధికారులకు ఎవరు ఏ పంట పెట్టిందో మీ వెబ్సైట్ లో ఉంటది కదా, ఎకరం వడ్లు పెట్టే 26 క్వింటాలు, 26 × 513,000 బ్యాంకులై ఏ బ్యాంకులా. నువ్వు సెంటర్లు అమ్మితే ఇస్తా, దానికి ఎర్రదారం కట్టు, దొడ్డు వడ్లకు పచ్చదారం కట్టు, ఆ దారం అంటే మనమే తెచ్చుకోవాలన్నట. ఇంకా ఏదో మాట్లాడే వాళ్ళతో మాట్లాడితే ఇదివరకు రాష్ట్రంలో ఎక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలే స్టార్టే కాదు, సంచులు రాలే, సంచులు వాడమంటారట, సన్న వడ్లు తెచ్చినోడు ఎర్రదారం కొనుకొచ్చుకోవాలన్నట, దొడ్డు వడ్లు తెచ్చినోడు పచ్చదారం కొనుకొచ్చుకోవాలన్నట, దారం కూడా ఇవ్వడట రేవంత్ రెడ్డి. ఇగో గీడి తెచ్చింది కథ. అంటే అంత మోసం, మాటలు ఎక్కువ చేతలు తక్కువ. పత్తి వర్షాలు పడి పత్తి దెబ్బతిన్నది, ఇప్పటి వరకు సిసిఐ చేత పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం, ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ పండుగ బుగ్గలేయడానికి కూడా పైసలు లేకుండా మొన్న ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీ 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు అప్పులపాలైంది. పంచాయతీ సెక్రటరీ సర్పంచులు అప్పులపాలైపోయింది, పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలైపోయింది. పండుగకు బుగ్గలేసేందుకు కూడా గ్రామ పంచాయతీల్లో పైసలు లేని పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడైనా గ్రామ పంచాయతీల్లో ఇబ్బంది వచ్చిందా, ఏనాడైనా మున్సిపాలిటీల్లో ఇబ్బంది వచ్చిందా, ఏనాడైనా రైతుకి ఇచ్చిన మాట తప్పిందా? కాంగ్రెస్ వచ్చింది మళ్ళా కరెంటు కష్టాలు మోపోయినాయి, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, బోనస్ బోగస్ అయిపోయింది, వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు, రుణమాఫీ సగం కూడా కాలే అయినాలే అయిందా? మొన్న ఏమన్నాడు హరీష్ రావు, రుణమాఫీ అయిపోయింది నువ్వు రాజీనామా చేయి అన్నాడు, నువ్వు దుంకుతావా వాగులా అన్నాడు. ఇప్పుడు ఏ ఊరికి వస్తాడో రమ్మని మానకొండలా, మానకొండలా ఏ ఊరికి వస్తావు రాబిట, ఒక్క ఊరులన్నా ఒక్క ఊరులన్నా రైతు రుణమాఫీ అయిందేమో అడుగుదాం కసిప్ కాడ కోసం. అయినాదే ఊరులన్నా మొత్తం, అయినాదే ఊరులన్నా, మరి ఏం మాట్లాడుతుండు, రుణమాఫీ అయిపోయిందట, అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయండి. ఇప్పుడు ఎవరు చేయాలి రాజీనామా, ఎవరు చేయాలి, ఎన్ని వాయిదాలు పెట్టలే? ఆ రోజు ప్రతిపక్షంలో ఓట్ల ముందు ఏమన్నాడు.